हाय फ्रेंड्स अंदर की नमस्कार इवा मन आरोग्या मेलचे वामाक पचड़ी तैयार चयबोना अदा तैयार चेलो चूपस्ता चूसे मुझे मन चानल फस्ट टाइम चूस्टे प्लीज़ सब्सक्राइब चयी लाइक चयी शेर चयी अलागे पक्ने बेलैका क्ली बेलैका क्ली वाले पोस्ट प्रति वीडियो नोटिफिकेशन मुझे मीके वी ఇప్పుడు వామాక్ పచ్చడి ఎలా తయారు చేయాలనో చూపిస్తానండి చూద్దాము నేను వామాక్ తీసుకున్నానండి ముందుగా వామాక్ కట్ చేసి క్లీన్ గా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలనో చూపిస్తాను చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి ఒట్టి వామాక్ పచ్చడి అయితే కొంచెం వామ వాసన వస్తుంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తినరండి ఇది వర్షాకాలంలో జలుబు దగ్గులతో బాధపడే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి వట్టిదే చేయకుండా నేను కొంచెం టేస్టీగా ఉండడానికి వేరుశనగ గుండ్లు తీసుకున్నానండి 1/4 కప్పు వరకు చూడండి ఇలా వేరుశనగ గుండ్లు డ్రై రోస్ట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చనక్కాయ ఇత్తనాలు వేగిపోయాయండి చూడండి ఇలా లో ఫ్లేమ్ లో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుంటే మాడిపోతాయండి పైన పొట్టు బాగా నల్లగా అవుతుంది లోపల పప్పు వేగదండి అలా ఉంటే మంచి టేస్ట్ ఉండదండి చూడండి ఇలా వేయించుకొని వీటిని వేరే ప్లేట్ లో ఎత్తి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నానండి పచ్చిమిర్చి ఒక 10 వరకు తీసుకున్నానండి ముందుగా ఎండు మిరపకాయలు వేసి వేయించుకుందామండి ఎండు మిరపకాయలు వేసి మంచి కలర్ వచ్చే వరకు మాడకుండా వేయించి పక్కన పెట్టుకోవాలండి ఇందులోనే ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అవి కూడా కాయలు అలానే వేయకుండా అండి కాయని ఇలా తుంచి వేస్తే పగలవండి ఇలా పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలండి లో ఫ్లేమ్ లో ఇవి అర్ధం వేగాయండి ఇవి వేగాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇందులోనే లో ఫ్లేమ్ లో వేయించుకోవాలండి మీరు కావాలంటే వట్టి ఎండుమిరపకాయలు కూడా తీసుకోవచ్చుండి వేరుశనగ గుండ్లు ప్లేస్ లో అండి నువ్వులు వేసుకోవచ్చు పచ్చిశనగ పప్పు వేసుకోవచ్చు ఉద్దిపప్పు వేసుకోవచ్చుండి నేను వట్టి వేరుశనగ గుండ్లు మాత్రమే తీసుకున్నాను వట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు ఎండుమిరపకాయలైనా తీసుకోవచ్చుండి నేను రెండు మిక్స్ చేసి తీసుకున్నాను ఇలా చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేయించుకొని పక్కన పెట్టి ఇవి వేగిపోయాయండి ఇందులోనే నేను రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి వేయించుకుంటున్నానండి ఇవి వేగిపోయాయండి వీటిని తీసి పక్కన పెట్టుకుందామండి వేరుశనగ గుండ్లు రెండు మిరపకాయ పచ్చి మిరపకాయ జీలకర్ర ఉప్పు అన్ని బాగా చల్లగా అవ్వాలండి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి రోల్ ఉంటే రోట్లైనా దంచుకోవచ్చు ఇదే కడాయిలో అండి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి వామాక్ కూడా వేయించుకోవాలండి ఆయిల్ వేడెక్కాక వామాక్ వేసి వేయించు ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు వామాక్ వేసి వేయించుకుందామండి ఇలా వామాక్ వేసి వేయించుకుందామండి ఇది నీళ్ళల్లో అయినా కొంచెం ఉడికించుకోవచ్చుండి నీళ్ళల్లో అయితే కొంచెం టైం పడుతుందండి వామాక్ మగ్గొచ్చిందండి చూడండి నేను 1 డ్రాప్ కూడా నీళ్ళు వేయలేదండి చూడండి ఎంత నీళ్ళు వచ్చిందో ఈ నీళ్ళంతా ఇంకిపోయే వరకు బాగా ఉడికించుకోవాలండి వామాక్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి చూడండి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మనం బాగా ఉడికించుకోవాలండి అప్పుడు మనము 3-4 డేస్ అయినా పెట్టుకోవచ్చుండి వామాక్ పచ్చడి చూడండి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేసానండి ఇలా ఈ నీళ్ళన్నీ
ఇంకిపోయే వరకు బాగా మగ్గి పెట్టుకోవాలండి ఆకుని. ఆకు మగ్గిందండి, ఇప్పుడు ఇది బాగా చల్లారనివ్వాలండి. చల్లారాక మిక్సీ పట్టుకున్నామండి. ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్లు అండి, చూడండి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి టమాటా ఒక 3 నుంచి 4 టమాటా పండ్లు కట్ చేసి పెట్టుకున్నానండి. అవి వేసి బాగా మగ్గించుకోవాలండి. ఇందులోనే కూడా చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు వీటిని కూడా బాగా చల్లారబెట్టుకోవాలండి. చెనక్కాయ విత్తనాలు ఆరిపోయినాయండి, ముందు ఇవి వేసాను. తర్వాత మనం వేయించి పెట్టుకొని చల్లారబెట్టుకున్న ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర ఉప్పు కూడా ఉంది కదండి, అది కూడా వేసి ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక 5 నుంచి 6 వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ముందుగా వేయించి ఆరబెట్టుకున్న వామాకు కూడా ఇందులోనే వేసి ఒక రౌండ్ మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి ఒక రౌండ్ గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా వామాకు పచ్చడి రెడీ అయిందండి. చూడండి, ఇప్పుడు పోపు పెట్టుకుందామండి, తాళింపు వేసుకుందాము. ఈ పచ్చడి, ఇది వామాకు పచ్చడి అని మనం చెప్తే కానీ ఎవరికి తెలియదండి. వామాకు వాసన ఉండదు, ఏమి ఉండదండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. చూడండి, ఇదే కడాయిలో తాలింపు వేసుకుందామండి. నేను 2 టేబుల్ స్పూన్లు 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. చూడండి, ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టుకుందామండి. తాలింపు కూడా రెడీ అయిందండి. ఇది బాగా చల్లారాక ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే వామాకు పచ్చడి రెడీ అయిందండి. మీరు ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకొని టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. మనం చెప్తే కానీ ఇది వామాకు పచ్చడిని ఎవరికి తెలియదండి. నేను చేసినప్పుడల్లా చాలామంది అడిగారు, అందుకే ఈ వీడియో చేసి మీ అందరూ చూస్తారని అప్లోడ్ చేస్తున్నానండి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.